అందరికీ నమస్కారం. ఈరోజు ఉదయం ధ్యానం అయిపోయిందా? ఉదయం సాధన పూర్తయిందా? మరలా రెండవసారి చేయాల్సిన సాధన కూడా కంప్లీట్ అయ్యే దిశగా మనం ఆలోచనలు చేయాలి. రోజుకు 4 గంటల ధ్యానాన్ని మనం అనుకున్నాం. ఈ 4 గంటల ధ్యానాన్ని ఉదయం గంట లేదా సాయంత్రం 3 గంటలు లేదా ఉదయం 3 గంటలు సాయంత్రం గంట, ఇట్లా మొత్తం మీద 4 గంటల ధ్యానాన్ని చేసే ఆ స్థితిని పొందడానికి ఆ సమయాన్ని మనం కంపల్సరిగా ఒకరోజు కూడా వదలకుండా కేటాయించే ప్రయత్నం చేద్దాం. ప్రొఫెషనల్గా ధ్యానాన్ని చేసే ప్రయత్నం చేద్దాం. ఆ దిశగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. ఈరోజు నిన్న చెప్పుకున్నాం వెన్నుపూస, మెడ, తల నిటారుగా ఉండాలి, ఆ ఉండటం వలన ఉపయోగాలు ఏంటి కూడా నిన్న చెప్పుకున్నాం. మరి ఇప్పుడు దీన్ని ఎంతసేపు ఉంచాలి, ఎంతసేపు ఉంటే ఎట్లా ఉంటుంది, దీని గురించి మాట్లాడుకుందాం. ఎవరైనా సరే వెన్నుపూసని, మెడని, తలని మనం ఆ ధ్యాన స్థితికి ప్రయత్నం చేసేటప్పుడు సమానంగా ఉంచడానికి మనం ప్రయత్నం చేయాలి. మరి ఈ ప్రయత్నం ఎంతవరకు, ఇంకా మనం ఎంతసేపు కూర్చుంటే, ఎంత టైం కూర్చుంటే అంత టైము కూడా ఈ వెన్నుపూస సరిగ్గా ఉందా, మెడ సరిగ్గా ఉందా, తల సరిగ్గా ఉందా, 3 సమానంగా ఉన్నాయా లేదా అని చెప్పని నిరంతరం చెక్ చేసుకుంటూ ఉండే పరిస్థితిలో ఉండకూడదు. ఫస్ట్లో ఉంచుకోవాలి. ఎంత టైం ఉంచుకోవాలి అంటే మొదటిసారి శూన్యస్థితి వచ్చే వరకు ఉంచుకోవాలి. అంటే ఒక 10 నుంచి 15 నిమిషాల టైము మనం ఎరుకతో ఈ వెన్నుపూస, మెడ, తల 3 సమానంగా ఉంచుకునేలాగా ప్రయత్నం చేయాలి. మరి ఈ 10-15 నిమిషాల తర్వాత మనకి ఎప్పుడైతే ఈ శ్వాస నిదానం అయిపోయిందో, ఈ శ్వాసను గమనించడం మనం మొదలుపెట్టిన తర్వాత ఎప్పుడైతే మరి ఈ శ్వాస పూర్తిగా నిదానం అయిపోయి చిన్న చిన్న కదలికలు మొదలైనయో, అప్పుడు తెలియకుండానే ఈ ఆలోచనల శాతం కూడా బాగా తగ్గిపోతుంది. ఈ ఆలోచనల శాతం తగ్గిపోగానే ఈ బ్రహ్మరంధ్రం నుంచి ఈ విశ్వశక్తి లోపలికి పూర్తిగా మనకు ఎంత శరీరానికి కావాలో, ఎంత తట్టుకోగలదో ఆ తట్టుకునే మేర మన శరీరంలోకి రావడం బిగిన్ అయిపోతుంది. అప్పటిదాకా నార్మల్గా ఉన్న ఇది ఎప్పుడైతే ఈ విశ్వశక్తి ప్రవాహం మొదలయ్యిందో ఆటోమేటిక్గా ఒక మత్తు మగతలాగా అనిపిస్తూ ఉంటుంది. ఈ మగతలాగా అనిపించినప్పుడు దీంతోపాటు ఆ శూన్యస్థితి కూడా పూర్తిగా వచ్చేస్తూ కొంత శూన్యస్థితి కొంచెం ఎక్కువ టైం ఉంటూ మరలా ఆలోచనలు వస్తూ మరలా శూన్యస్థితి వస్తూ ఇట్లా చేంజ్ అవుతూ ఉంటుంది. శూన్యస్థితి వచ్చినంత మాత్రాన అదే శూన్యస్థితి నిరంతరం అట్లానే ఉండిపోదు. మరలా మధ్య మధ్యలో చిన్న చిన్న ఆలోచనలు, కదలికలు వస్తూ ఉంటాయి. మరలా అవి ఆగిపోయి ఆ శూన్యస్థితి బిగిన్ అవుతూ ఉంటుంది. ఇట్లా ఈ క్రమంలో మనసు లేని స్థితి, అంటే పూర్తిగా మనం శూన్యస్థితి అంటాం దాన్ని, లేదా ఎరుక లేని స్థితి అంటాం. అంటే ఈ విశ్వశక్తి ఎప్పుడైతే మనకి పూర్తిగా ఆక్రమించిందో ఆ మత్తు మగత ఉండి ఎరుక లేకుండా ఉండే స్థితిలోకి వెళ్తాం. ఎరుక లేకుండా, ఎరుకతో కాదు, ఎరుక లేకుండా ఉండే స్థితిలోకి వెళ్తాం. అట్లని చెప్పని కాళ్ళు క్రాస్ చేసే ఉంటాయి, చేతులు వేళ్ళల్లో వేళ్ళు పెట్టే ఉంటాయి, కళ్ళు మూసే ఉంటాయి, కూర్చొనే ఉంటాము. మనకి పూర్తిగా లోపల తెలుస్తున్నట్టే అనిపిస్తూ ఉంటుంది, కానీ మనకి ఏమీ మనం మర్చిపోతాం. ఏమీ తెలియకుండా పూర్తిగా తల వంగిపోతుంది, లేదా చిన్న శబ్దంలాగా అనిపిస్తూ ఉంటుంది, వెన్నుపూస కూడా వంగిపోతుంది. అవసరమైతే ఈ తల పూర్తిగా ఇక్కడ దాకా కూడా వంగిపోవటం లేదా పక్కకు వాలిపోవటం, ఇవంతా కూడా జరుగుతుంది. మరి అటువంటప్పుడు నేను సరిగ్గా చేస్తున్నానా లేదా నేను తప్పు చేస్తున్నానా అని అనుకోవాల్సిన అవసరం లేదు. అదేంటి, నిన్నే కదా వెన్నుపూస, మెడ, తల
మూడు సమానంగా ఉండాలి అని చెప్పారు. మరి ఇప్పుడేమో ఏలబడినా పక్కకు ఒరిగినా తప్పు లేదనే దాంట్లో మాట్లాడుతున్నారు అంటే, ఈ ఎప్పుడైతే ఈ ఆలోచనల శాతం తగ్గి ఈ విశ్వశక్తి ఆక్రమించిందో అక్కడ ఆ మత్తు మగత వచ్చినప్పుడు మన శరీరానికి ఆ స్థితి బిగిన్ అవుతుందన్నమాట. ఎప్పుడైతే అది బిగిన్ అయిపోయిందో మనకు లోపల ఎరుకుతూనే ఉన్నాం అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఈ మత్తు మగత ఆక్రమించేసి దాంట్లోనే ఉండిపోతాం. అటువంటప్పుడు ఈ వెన్నుపూస మెడ తల ఇట్లా ఉంచాలి అని ఆలోచన మనకు రాదు, తెలియదు. ఒకవేళ మధ్యలో గుర్తొచ్చిన పని కట్టుకొని మనం అట్లా పెట్టాల్సిన అవసరాలు అయితే లేవు. ఫస్ట్ 10-15 నిమిషాలు మాత్రమే మనం అట్లా స్థిరంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. దానికదిగా మనకు తెలియని స్థితికి ఎప్పుడైతే చేరామో ప్రత్యేకించి మళ్ళీ మనం నేను ఎట్లా ఉండాలి అని చెప్పని తెచ్చుకొని అవసరం లేదు. ఆ తర్వాత శరీరం పూర్తిగా ఈ వంగిపోయినప్పుడు మనకు తెలియకుండానే ఆ యాంగిల్ మనకి మనంగా నిటారుగా ఉన్నప్పుడు, మనం ఎరుకుతో ఉన్నప్పుడు, స్పృహలో ఉన్నప్పుడు, మనకి ఇట్లా వెన్నుపూస నిటారుగా ఉన్నప్పుడు మనకి ఇబ్బంది అనిపించదు. కానీ ఎప్పుడైతే ఇట్లా పూర్తిగా వంగిపోతామో కొంతసేపటి తర్వాత ఈ వంగిన యాంగిల్ మూలంగా పటుత్వం ఉండదు. మనం తెలిసి చేతిని ఇట్లా పెట్టడం వేరు, తెలియకుండా వదిలేసినప్పుడు మనసు లేనప్పుడు ఇట్లా పడిపోతుంది. ఇట్లా పడిపోయినప్పుడు ఈ ప్రదేశం అంతా కూడా భారం పడుతూ ఉంటుంది. మరలా మనకి ఎరుకొచ్చి ఇది ఇబ్బంది అనిపిస్తూ మనకు తెలుస్తూ ఉన్నప్పుడు ఇట్లా ఆ తలను లేపాలన్నా కూడా లెగవని స్థితిలో ఉంటుంది. ఆ టైంలో మనం చేతులతో కూడా చిన్నగా ఇట్లా పైకి లేపుకొని లేపాల్సిన పరిస్థితి కూడా వస్తూ ఉంటుంది. మరలా ఒక 5-10 నిమిషాలు గడిచేటప్పటికి మరలా ఫ్రీ అయిపోతూ ఉంటుంది. అందుకని ఎంతసేపు స్టడీగా ఉండాలి అనేది మనం మెయిన్ తెలుసుకోవాలి. ఆ ధ్యానంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను వేలబడిపోయాను, నేను వంగిపోయాను, నేను పక్కకి ఇట్లా ఒరిగాను, నేను ఇవాళ ధ్యానం నాకు సరిగ్గా కుదరలేదు అని ఫీల్ అవ్వాల్సిన పని లేదు. అది కరెక్ట్ స్థితే. అది మనం ధ్యానం బాగా చేసాం, పర్ఫెక్ట్గా ప్రయత్నం చేసాం, ఆ శ్వాస నిదానం అయ్యింది, ఆ విశ్వశక్తి లోపలికి వచ్చింది, ఇదంతా ఆక్రమించినప్పుడు ఆ మత్తు మగత వచ్చిన స్థితిలో ఇది, ఈ స్థితులు మనం అనుభవించిన తర్వాతే మిగిలిన స్థితులకు చేరతాం. ఈ స్థితి ఎంతకాలం ఉంటుంది అనేది ఈ చేసే సాధకుడి మీద ఆధారపడి ఉంటుంది. దీని తర్వాత పూర్తిగా లోపల ఎరుగుతూ ఉండే స్థితులు మొదలవుతాయి. ఈ స్థితిని అనుభవించకుండా డైరెక్ట్గా ఆ స్థితులకు వెళ్ళటానికి వీలవదు. అందుకోసమని ముందు మనం దీన్ని ముఖ్యంగా గమనించుకోవాలి. మనకి మనమే దీన్ని సరిగ్గా చేయట్లేదు, సరిగ్గా చేయట్లేదు అని నిరంతరం బాధపడిపోతూ, అది అరే నాకు కుదరట్లేదు, ఇది తప్పేమో, ఇది ఒప్పేమో అని ఎవరిని అడగాల్సిన పనే లేదు. ధ్యానం అంటే అన్నీ మనకి తెలియటం కాదు. నిరంతరం ఒకే స్థితి ఉండదు. ఒక్కొక్క స్థితి మారిపోతూ మనల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. ఈ తీసుకెళ్లే స్థితుల కోసం ప్రయత్నాలు చేయాలి. ఈరోజు ఈ ఎంతసేపు దీన్ని గమనికతో ఉండాలి అనే విషయాన్ని మనం మాట్లాడుకున్నాం. రేపు ఇంకొక దాంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.